Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అతను 23 సంవత్సరాల వయసులోనే మరి ఈరోజు బతుకం కోసం తన ప్రాణాలను అర్పించడం అన్నది నిజంగానే ప్రతి ఒక్క సైనికుడు కూడా అనుకుంటూ ఉంటాడు. వీరమరణం పొందడం అన్నది చాలా గొప్ప అదృష్టం. మరి అలాంటి మరణాన్ని పొందినటువంటి చిన్న వయసులో 23 సంవత్సరాలకు మరణించినటువంటి యశ్వంత్ రెడ్డి నిజంగా అమరుడు అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి అలాంటి బిడ్డను మన సమాజానికి అందించినటువంటి ఆ తల్లిదండ్రులు వారి యొక్క గుండె కోతను అణుచుకుంటూ కూడా మరి ఆ బిడ్డను సైన్యానికి అప్పచెప్పి ఈ విధంగా బిడ్డను కోల్పోయి వారు ఎంతో వేదనతో ఉండడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి ఆ బిడ్డకు తల్లిదండ్రులకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందించడం జరిగింది. మరి ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఆ తమ్ముళ్ళ యొక్క భవిష్యత్తు కోసం అతను నిత్యం తప్పిస్తాడని చెప్పి మరి చదువుకోవడానికి వాళ్ళని ఎంతో ప్రోత్సహిస్తాడని కూడా తెలియజేయడం జరిగింది. మరి వారి యొక్క భవిష్యత్తు గురించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి భవిష్యత్తులో వారికి తప్పకుండా ఏదైనా ఉద్యోగం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకువెళ్ళి మరి యొక్క వారి యొక్క భవిష్యత్తు ఖచ్చితంగా మంచిగా ఉండేటట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. యశ్వంత్ రెడ్డి కుటుంబం చాలా చిన్న రైతు కుటుంబం. ఆ కుటుంబానికి ప్రభుత్వం పూర్తి అండదండలతో ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు 50 లక్షల రూపాయలు ప్రకటించడం, ఈరోజు కలెక్టరేట్ చేతుల మీదుగా ఈరోజు మా చేతుల మీదకి ఇవ్వటం, ఇది చిన్న సహాయమైనా ఎంత స్ఫూర్తిదాయకం ఉంది. ఎవరైనా ఒకసారి ఇవాళ చూస్తే మరణం అంటే ఇలాంటి మరణం పొందాలి కదా అనేటువంటి ఒక స్ఫూర్తి ఈరోజు పిల్లల్లో వచ్చేటట్టుగా గత రాత్రి నుంచి చాలామంది యూత్ ఇన్స్పైర్ అయ్యారు. ఒక రకంగా ఒక మరణం తర్వాత ఒక పక్క బాధ ఉన్నా ఇంకో పక్క ఒక ఇన్స్పిరేషన్ కూడా వచ్చింది. చావు అనేది ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో వస్తుంది. ఈరోజు దేశం కోసం చనిపోయే అనేది ఒక చనిపోవడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి వల్ల ఈ తరానికి అందించినటువంటి యశ్వంత్ రెడ్డి చిరస్మరణీయుడు. ఆ కుటుంబం అటువంటి పిల్లలని కన్నటువంటి ఆ కుటుంబం కూడా మరి చాలా వాళ్ళని గొప్పగా మనం గౌరవించుకోవాలని చెప్పి దేశానికి ఒక మంచి యువకుణ్ణి దేశ రక్షణ కోసం పంపించినటువంటి ఆ తల్లి ఎప్పుడు కూడా గుర్తుంచుకునే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాను.